మతపరమైన ఓట్లు అడగడం సరైనది కాదన్నారు జనసేన నేత నాదిండ్ల భాస్కర్ రావు ఎన్నికల్లో మత రాజకీయాలు చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీకే పరిమితం అవ్వాలని లోక్సభ ఎన్నికల్లో కేవలం రెండు జాతీయ పార్టీలే పోటీ చేసేలా ఉండాలన్నారు ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోకి సైబర్ క్రైమ్ వచ్చి చేరిందన్నారు ఓట్ల గల్లంతు విషయంలో పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్న నాదిండ్ల భాస్కర్ రావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మరోవైపు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వస్తోంది ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వైపు డేటా చోరీ అంశం కావచ్చు ఇతరత్ర అంశాలున్నాయి సో ఎలక్షన్స్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి ఈ అంశాలన్నిటి నేపథ్యంలో అనేది అలాంటి విశేషాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఇది దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్ ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ నూట ముప్పై కోట్లున్న ప్రజానీకంలో మరి ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ ప్రాధాన్యత క్రమంలో ఎన్నికలు ముఖ్యంగా పార్లమెంటుకే కాకుండా మన స్టేట్ వరకు ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ అయిపోయినాయి కనుక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి బికాజ్ ఆ టర్మ్ కూడా జూన్ పదిహేను పదమూడునో అయిపోతూ ఉంది దాని లోపల ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది కనుక వీటితో పాటే కలిసి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా నిర్ణయం చేశారు డేట్ కూడా ఇచ్చినట్టున్నారు పదిహేడో తారీఖు ఏదో కనుక దీనికి ఎలక్షన్ లాస్ అని కొన్ని ఉన్నాయి ఎలక్షన్లో మత దెక్కన ఎప్పుడు కూడా ఓట్లు అడగటం కానీ మత ప్రాధిక పాతి దాని మీద మరి ఓట్లు వేయటం కానీ ఇలాంటివి నిషిద్ధం నిషిద్ధం ఇంకా కులాలను కూడా ఇంకా నిషిద్ధం చేయాల కులాలు కూడా చేస్తే అది ఇంకా చాలా విపరీతంగా ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మతం మీద ఎవరన్నా అలా పోయి ఓట్లు అడిగినా అది ఏ మతం కావచ్చు అన్ని మతాలకి వర్తిస్తుంది ఇది క్రిస్టియన్స్కే కాదు సాయివులకే కాదు అన్ని మతాలకు వర్తిస్తుంది మతం మీద ప్రచారం చేసి ఓట్లు తెచ్చుకుని గెలిస్తే ఆ ఎలక్షన్ నిలవదు ఆ ఎలక్షన్ పోతుంది ఎందుకంటే ఎలక్షన్ లా ప్రకారం అది ప్రొహిబిటెడ్ కనుక ఇలాంటిది గతంలో ఒకసారి చెన్నారెడ్డి గారి మీద బ్రహ్మన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వందే మాతర రామచంద్రరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన పిటిషన్ వేశాడు డాక్టర్ గారి మీద ఏమనంటే ఈయన ముస్లిం ఏరియాలోకి ఓ పత్రం పంచి తనకే ఓట్లు వేయమని ముస్లిం అంతా ముస్లిం అంతా కూడా నాకు వేస్తే నేను సహాయం చేస్తాను ముందు ముందని ఇలాంటి ప్రామిస్ ఏవి చేసి అక్కడ ప్రచారం చేశారు దాని కారణంగా ఆ ఫ్యాంప్లెట్ తీసుకెళ్లి కోర్టులో పెట్టారు ఎలక్షన్ పిటిషన్ వేశారు కోర్టులో పెట్టారు ఎలక్షన్ ఎవిడెన్స్ అది అంతా అయిపోయినాక ఆయన ఎలక్షన్ చెల్లదని తీర్పిచ్చారు హైకోర్టు తర్వాత ఆయనని ఆరు సంవత్సరాలు ఎన్నికల నుంచి బహిష్కరించారు కనుక అంత బాధపడాల్సిన అవసరం వస్తుంది ఇలాంటి తెలివి తక్కువలు చేస్తే మతం మీద ఓట్లు ప్రచారం చేయటం నాకు నిన్న మొన్న గుంటూరు ఆ ప్రాంతాల్లో తిరిగాను నేను నిన్న సాయంత్రం వచ్చాను నేను అక్కడ తెలుసుకున్నది ఏంటంటే కొన్ని మతాల వారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే మన వాళ్ళంతా పలానా వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పని స్టేట్మెంటే ఇచ్చాడు అది బ్యారిస్టర్ చదువుకున్న అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు మరి ఆయనకి తెలిసి ఇచ్చాడో తెలిసిచ్చాడో ఇచ్చాడో కానీ అంతా కూడా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి స్టేట్మెంట్లు కానీ ఇలాంటివి కానీ ఇస్తే చాలా అభ్యంతరకరం పెడుతుంది చాలా అఫెన్సివ్గా తీసుకుంటారు అవి అలాగే నిన్న ఆ ప్రాంతాల్లో తిరుగుతుంటే నాకు కొంతమంది చెప్పారు పాస్టర్స్ కానీ వీళ్ళు కానీ చర్చిల్లో మీటింగ్ పెట్టి మనం మన క్రిస్టియన్ ఎవరున్నారో చూసుకుని క్యాండిడేట్లో ఆ క్యాండిడేట్స్కి వెయ్యాలి ఇలాగా రకరకాల ఉపన్యాసాలు ఇచ్చి ఆ గూడేలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు అని చెప్పి చెప్పారు నాకు ఇది చాలా అభ్యంతరకరం పెద్ద ప్రమాదమైన విషయం కనుక దీని మీద ఏమి గెలిచినా కూడా ఈ నిలవ రేపు కోర్టులో పెట్టిన వేస్తే కోర్టు వరకు కొట్టేస్తారు వాటిని కొట్టేయటమే కాకుండా అవతల క్యాండిడేట్ ఓడిపోయిన ని డిక్లేర్ కూడా చేస్తారు ఎలెక్ట్ అయినట్టు కనుక ఇంత ప్రమాదమైన విషయం మరి మరి వాళ్ళకి ఎన్ను తెలియలేదు ఆ క్యాండిడేట్స్ కూడా తెలుసుకోవాలి ఆ పార్టీ నాయకులు కూడా చెప్పాలి వాళ్ళకి కనుక పార్టీ నాయకులు కానీ అలాగే అభ్యర్థులు కానీ ఇలాంటి ప్రచారం చేస్తే అది ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా కావచ్చు మతం మీద ప్రచారానికి వ్యతిరేకి మన రాజ్యాంగం ప్రకారం మతం మీద ప్రచారం చేస్తే ఆ ఎన్నిక చల్లదు ఆ ఎన్నిక పాల్గొన్న అలాంటి ఎన్నికతో ఎన్నిక అయితే అతను అనర్హుడుగా డిక్లేర్ చేయబడతాడు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అది మాజీ ముఖ్యమంత్రులు వర్గులు నాదెండ్ల భాస్కర్రావు గారు చెబుతున్నారు మతాల పరంగా ఓట్లు అడగటం అనేది చాలా తప్పు అని చెబుతున్నారు ఎందుకంటే అది ఎలక్షన్ కోడ్ ఉన్నా లేకపోయినా సరే మతాల పరంగా ఓట్లు అడగటం అనేటువంటిది చాలా తప్పు దీనిపైన ఈసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా ఇతర పార్టీలైనా సరే కోర్టుకు వెళ్లి దానిపైన చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేయాల్సి ఉంటుంది మరోవైపు ఎన్నికల సర్వే విషయానికి వస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఓటర్ అనే వాళ్ళు ఇంకా ఎటువైపు మొగ్గు చూపలేదు వాళ్ళు ఇంకా ఎటువైపు వాళ్ళు ఉన్నారు అనే విషయానికి సంబంధించి ఎక్కడ కూడా బయటకు వెల్లడించే పరిస్థితి ఉండదు కాబట్టి సర్వేలన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే నమ్మే పరిస్థితి ఉండదు అంటూ చెప్తున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఇంకా చాలా విషయాల గురించి మనతో చర్చించారు దేశవ్యాప్తంగా కూడా ఉన్న రెండు పార్టీలు వస్తే బాగుంటుంది రెండే పార్టీలు ఉండాలి అసలు టూ పార్టీ సిస్టమ్ అనేది కంట్రీకి చాలా మంచిది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ హరితో నవీన్ హైదరాబాద్ ఫర్ మోర్ ప్లీజ్